నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కృష్ణా జిల్లా కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని దింటిమెరక గ్రామంలో గురువారం మధ్యాహ్నం కవెనెంట్ చర్చ్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ మినిస్ట్రీ సహకారంతో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నిరుపేదలైన 60 కుటుంబాలకు 750 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవెనెంట్ చర్చ్ అధ్యక్షులు రెబ్బవరపు జేమ్స్, ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ ఇజ్రాయెల్, కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ చింతయ్య, కోడూరు నాగాయలంక మండలాల ఇన్ఛార్జ్ పాస్టర్ బాలయ్య మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ వందనాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి కవెనెంట్ చర్చెస్ ద్వారా, కవెనెంట్ చర్చెస్ ఆధ్వర్యంలో కవెనెంట్ చర్చ్ అధ్యక్షులు రెబ్బవరపు జేమ్స్ అయ్య గారి సహాయ సహకారాలతో ఐసీఎం ద్వారా మన దివి తాలూకాలో నాగాలంక కోడూరు మండలాల్లో కోవిడ్-19 సందర్భంగా ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో జేమ్స్ అయ్య గారి ద్వారా, కవెనెంట్ చర్చ్ ద్వారా మన గ్రామాలకు ఈ రైస్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మొన్న ఇరాలి బాబురావు, పాస్టర్ బాబురావు గారి ఆధ్వర్యంలో వారి చర్చి ద్వారా 750 కేజీలు 60 ఫ్యామిలీస్కి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగనే నాగలంక మండలం సొర్లగొంది గ్రామంలో ఉప్పా వెంకటేశ్వరరావు పాస్టర్ గారి ద్వారా అక్కడ 750 కేజీలు 60 మంది పైబడి నిరుపేదలకి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. ఈ దినము దింటిమెరకలో దేవుని సేవ జరిగిస్తున్న డయోజన్లు రెవరెండ్ సీమోన్ అయ్య గారి చర్చి ఆధ్వర్యంలో ఇక్కడున్నటువంటి కొన్ని నిరుపేద కుటుంబాలకు 750 కేజీల రైస్ ఇంచుమించు 60 ఫ్యామిలీస్ కి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాము. మళ్ళీ పోర్టు మీద గ్రామంలో కూడా పాస్టర్ పరిశుద్ధ బాబు గారి ఆధ్వర్యంలో వారి సంఘం ద్వారా కూడా 750 కేజీలు 60 ఫ్యామిలీస్ కి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది. దేవుని మహాకృపను బట్టి కవెనెంట్ అధ్యక్షులు రెబ్బవరపు జేమ్స్ అయ్య గారి ఆధ్వర్యంలో మా యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు దైవజనులు ఇస్రాయెల్ అయ్య గారి ప్రోద్బలంతో మాకు మన కృష్ణా జిల్లా లీడర్ గారైనటువంటి చింతయ్య గారు సహాయ సహకారాలు మన ప్రాంతాన్ని వారు ఎంతగానో ప్రేమించి మన ప్రాంతం మీద ఇక్కడ సేవ చేస్తున్న సేవకుల మీద మరి వారు అభిమానం కలిగి ఉండి ఇక్కడ దాదాపుగా 6 చర్చిలు ఒక్కొక్క చర్చికి 25,000 రూపాయల చొప్పున ఈ ఐసీఎం ద్వారా జేమ్స్ అయ్య గారు సహాయ సహకారాలు అందించారు. ఆ కార్యక్రమాన్ని మరి చర్చెస్ నిర్మాణానికి వాడి 6 చర్చెస్ ఈ 2 మండలాల్లో ఏర్పాటు చేయడం నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేయబడినటువంటి ఈ చర్చెస్ ద్వారా ఈ గ్రామాల్లో ఫ్రీ రైస్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము. జేమ్స్ అయ్య గారు వారి దయార్థ హృదయం కలిగినటువంటి ప్రత్యేకమైన వందనాలు అయ్యా. మరి ఈ యొక్క కోడూరు నాగాలంక పట్టణంలో ఇక్కడ గ్రామంలో ఈ 2 మండలాల్లో కూడా నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్నటువంటి మరి బాలయ్య గారు ద్వారా ఈ యొక్క ప్రతి గ్రామంలోకి వెళ్ళి వారి యొక్క అవసరాలను తెలుసుకొని మరి యొక్క గ్రామంలో 2 మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరిగి మరి అక్కడ కొన్ని చర్చెస్ కూడా నేను శాంక్షన్ చేయడం జరిగింది. మరి రీసెంట్గా 4 చర్చిలు కూడా మరి ఓపెనింగ్ జరిగినవి. మరి కొత్తవి కూడా మరి ఇక్కడ మళ్ళీ కొన్ని చేయబోతున్నాం ఇక్కడ, ఎందుకంటే 6 చేయబోతున్నాం అండి ఇక్కడ. మరి ఇక్కడ చక్కగా 750 కేజీలు ఇక్కడ 4 సెంటర్లో కూడా ఇక్కడ చేసామండి. ఇరాలి గ్రామంలో చేసాము, సొర్లగొంది గ్రామం కూడా చేసాము. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ మరి దింటి మెరక అండి. అదేవిధంగా నెక్స్ట్ మరి పోర్టు మీద కూడా మేము ఒక 750 కేజీలు కూడా ఇలాగ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా డినామినేషన్స్ ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి, కానీ ఏ ఒక్క సంస్థ కూడా ముందుకొచ్చి చేయలేదండి. ఇక్కడ మాకు చాలా అవసరం ఉంది. కోవిడ్-19 ప్రకారం మాకు ఇలా చేస్తున్నటువంటి కవెనెంట్ అధ్యక్షులు పాస్టర్ గారికి ప్రత్యేక వందనాలు అని చెప్పేసి ఈ గ్రామ స్థాయిలో మంచి ఫీడ్బ్యాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా రానున్న దినాల్లో కూడా చక్కగా ఇక్కడ మంచి పరిచయం జరిగించలాగన, ఈ పోటీ కూడా మంచిగా జరిగించలాగన, మరి ఇక్కడ ఉన్నటువంటి మా ఎన్ఎంఎస్ ఎంపీ గారి ద్వారా కూడా మంచి సువార్త అందించబడాలని అందరూ ప్రార్థిస్తున్నామండి. ఐజులాగండి. చీరి ఉన్నటువంటి అలాగే ఈ యొక్క నాయకులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి మా చర్చిని ప్రేమించి మరి అయ్య గారు, దైవ సేవకులు జేమ్స్ గారు మా ప్రాంతాన్ని ప్రేమించి మా మందిరానికి కొంత డొనేషన్ చేశారు. అలాగే ఈ సమయంలో ఈ బియ్యం పంపిణీకి కూడా ఏర్పాటు చేశారు. అందును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం.